పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావును కులం పేరుతో ఎంపీటీసీ బొలిశెట్టి గోవింద్ దూషించడం సరికాదు అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ అన్నారు. దళిత మహాజన ఫ్రంట్ చెంగలరావు ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపకుడు సిద్ధాంతాల కొండబాబు దళిత ప్రజా చైతన్య రాష్ట్ర వ్యవస్థాపకులు బుగ్గా సతీష్ కుమార్ భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు సుబ్బు బాయ్ మదినే కాశీ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అయితే ఈరోజు రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఎందుకంటే మరి లక్షలాదిగా దళితులు ప్రభుత్వాలను సపోర్ట్ చేసి ఈరోజు ప్రభుత్వానికి గట్టి మీద నిలబెట్టిన దళితులకి దళితుడైన ఒక ఎమ్మెల్యేకే మరి ఈ ప్రాంతంలో దిక్కు లేకుండా పోయింది. ఒక సాధారణ ఎంపీటీసీ మరి దళిత ఎమ్మెల్యేని నిలదీసి నీ ఏకలు పీకుతాను నువ్వు కప్పలాంటి వాడివి నీకు నిజాయితీ లేదు అని చెప్పి నీ ఎవడప్పకు పుట్టావు నువ్వు ఏ అమ్మకు పుట్టావు ఏ అప్పకు పుట్టావు అని చెప్పి మరి పబ్లిక్గా ఒక మీడియా సమావేశంలో పెట్టి మాట్లాడాడంటే ఎంత దౌర్భాగ్యకరం. మరి ఇది ఈ సంఘటన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక మరి మేము ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మలసిపోతున్నాం. మరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి ఈరోజే మేము మెమోరాండం ఇచ్చి మరి ఏ వ్యక్తి అయితే బొలిశెట్టి గోవిందు అనే ఎస్రాయవరానికి చెందిన వ్యక్తి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన కేసు కట్టమని మేము డిమాండ్ చేసాం. అలాగే తుని రూరల్ మండలంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా కట్టించిపోతా ఉన్నాం. అలాగే దేశ రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక పోలీస్ స్టేషన్లో మరి అతని మీద కంప్లైంట్లు కూడా ఫైల్ చేయాలనుకుంటున్నాం. మరి దీని మీద త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణని మేము ప్రకటించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.